బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో బర్కం పోచమ్మ కాలనీ నీట మునిగింది. ప్రతి ఏటా తప్పని బర్కం పోచమ్మ కాలనీ వాసులకు వరద తిప్పలు తప్పడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక వరద నీరు ఇంట్లోకి చేరింది. సగం మేర ఇల్లులు నీట మునగడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసులు సర్పంచ్ కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి ఏటా వానాకాలంలో 30 ఇళ్లలో జలసంద్రంలో నీట మునుగుతున్నాయని వాపోతున్నారు. విషసర్పలు కీటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో బర్కం పోచమ్మ కాలనీ నీట మునిగింది. ప్రతి ఏటా తప్పని బర్కం పోచమ్మ కాలనీ వాసులకు వరద తిప్పలు తప్పడం లేదు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ మార్నింగ్ శోభ. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలోని బర్కం పోచమ్మ కాలనీ ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇది తప్పని వాళ్ళకి తిప్పని తప్పడం లేదు. ఎందుకంటే అది ప్రతిసారి వర్షాకాలంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి రోడ్డు పై నుంచి ప్రవహించిన నీళ్ళంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తుంది. ఆ దిగువ ప్రాంతంలో అంటే జైనత్ బస్ స్టాండ్ కి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలో ఈ కాలనీలో మొత్తం కూడా అంటే భారీ వర్షానికి గత నిన్న రాత్రి నుంచి కూర్చున్నటువంటి భారీ వర్షానికి కూడా ఆ కాలనీ మొత్తం నీట మునిగింది. అయితే దాదాపుగా ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. దాదాపుగా 30 ఇండ్ల వరకు సగం అంటే దాదాపుగా మోకాల లోతు వరకు నీళ్లు చేరినట్టుగా అక్కడి స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది ఎదురైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చెప్పినప్పటికి కూడా తమ తిప్పలు పట్టించుకోవట్లేదని వారు వాపోతున్నారు. అంటే దీనికి ప్రధాన కారణం ఏదైతుందో, ఎప్పుడైతే ఆ జైనత్ నుంచి బేలాకు వెళ్ళేటటువంటి ఒక రహదారి ఏదైతుందో ఆ రహదారి ఒక చిన్న కలవర్టు, ఆ కలవర్టు కింద గతంలోనే కనుక 3 పైపులు కనుక వేస్తుంటే ఆ 3 పైపుల ద్వారా నీరు పోయేదని, కానీ ఒకటే పైపు కింద వేయడం ద్వారా ఆ నీరు రోడ్డు పై నుంచి ప్రవహించి తమ కాలనీలోకి వస్తున్నాయని చెప్పేసి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అయితే తమ సమస్య పరిష్కారం కోసం గతంలోనే వాళ్ళు అనేక పోరాటాలు కూడా చేశారు. కానీ గతంలో అధికారులు మాత్రం, గత ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రం 3 నెలల్లో మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి గత వర్షాకాలంలో చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ 3 నెలలు కాదు కదా, మళ్ళీ సంవత్సరం గడిచినప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదని, తిరిగి మళ్ళీ తమ ఇళ్లలోకి నీరు వస్తున్నాయని ఈ వర్షాకాలం, ఇప్పుడు మాత్రం ఈ వర్షం తగ్గిన తర్వాత తాము ఆందోళనలు చేపడతామని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే ఒక ఆ రోడ్డు ఏదైతే ఆ కల్వర్టు నుంచి వెళ్ళేటటువంటి ఒక మార్గంలో మరొక 2 పైపులు అదనంగా వేసినట్టయితే తమకి తిప్పలు తప్పుడని చెప్తున్నారు. ఎందుకంటే నీరు అనేటటువంటిది ఏదైతే వరద వస్తుందో ఆ వరద అనేటటువంటిది ఆ ఒక్క పైపు ద్వారా వెళ్లకుండా ఆ మిగతా రోడ్డు మీద నుంచి రావడంతోనే ఈ కాలనీలోకి నీళ్ళు వస్తుందని చెప్తున్నారు. అయితే కాలనీ కూడా ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాం విధువల్లో నీట మునిగిపోయాయి మొత్తము దాదాపు సగం లోతు వరకు. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ యొక్క ఇళ్లలోకి వరద నీరు చేరడంతో విషసర్పాలు క్రిమి కీటకాలు కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పి కూడా ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ భారీ వర్షాల కారణంగా మాత్రం ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని ఉన్నటువంటి ఒక ఈ కాలనీకి ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి తిప్పలు తప్పడం లేదని చెప్తున్నారు. అదేగా ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అటు జైనత్ బేలా మండలమే కాకుండా మన ఆదిలాబాద్ పట్టణంలోని అనేక ప్రాంతాలు కూడా జలమయమైనట్టుగా మనకు సమాచారం అందుతోంది శోభ. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.